హైదరాబాద్ రియల్ రంగంలో గత కొన్నేళ్లుగా తనదైన ముద్ర వేసిన ఓ సంస్థ ఎండీ ప్రత్యేక ఇంటర్వ్యూ చూసేద్దాం. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ వెంచర్లను డెవలప్ చేయాలనేది మా ముఖ్య లక్ష్యం. అదే రకంగా కస్టమర్ల నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా 100% కస్టమర్కు సర్వీస్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అదే రకంగా డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే ఏ ప్రాజెక్ట్ ఎక్కడ మేము చూసినా 100% అండ్ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఉండకుండా సర్వే చేసి ఎక్కడైతే ఫాస్ట్గా హ్యాబిటేషన్ వస్తుందో అక్కడ డెవలప్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ను డెవలప్ చేయాలనేది, ఆ హెడ్ క్వార్టర్లో ఉన్న దగ్గరలో ఎక్కడైతే కలెక్టరేట్స్ కానీ, అదే రకంగా మేము ఇప్పుడు చూసి చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా షాద్నగర్ ఏరియా వేదాంత నేషనల్ హైవే పక్కకు యాక్సెస్ ఈజీగా ఉండేటట్టు కస్టమర్కు, అదే రకంగా ప్రతి వెంచర్ల కాంపౌండ్ వాల్ కానివ్వండి, సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి అండ్ ఎస్టీపీ ట్యాంక్ కానివ్వండి, ఎక్కడ కూడా కస్టమర్కు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా ప్రతి ఫ్యామిలీకి ఎంత వాటర్ యూజ్ అవుతుంది అనేవన్నీ మేము ఆలోచన చేసి వెంచర్ ప్లాన్ చేసుకుంటాం. అదే రకంగా కస్టమర్ కూడా గిరిధారి కన్స్ట్రక్షన్ను 100% ట్రస్ట్గా భావిస్తారు. మా దగ్గర ఉన్న కస్టమర్లు ఎవరైనా కూడా మా ప్రాజెక్టులో ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 30-35-40% అప్రిషియేషన్ ఉంటుంది ఏ ప్రాజెక్టులో మా దగ్గర. అదేవిధంగా జడ్చల దగ్గర సెలబ్రిటీ టౌన్ కానివ్వండి అండ్ అమీర్సాపూర్లో గ్రీన్ కౌంటీ కానివ్వండి, సీజన్ టౌన్ కానివ్వండి, అదే రకంగా వికారాబాద్ నిర్వహణ కానివ్వండి, జైరాబాద్లో సిగ్నేచర్ 1 కానివ్వండి, ఇట్లా ఏ ఏరియా చూస్ చేసినా దానికి ప్రధానంగా మేము ఆ ఏరియా ఎందుకు తీసుకోవాలి, ప్లాట్ కస్టమర్ ఎట్లా డెవలప్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. డిటీసీపీ అనుమతితో దాదాపు 12 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న గిరిధారి నిర్మాణాలో ప్లాట్ సైజ్ 120 గజాల నుంచి ఆరంభమవుతుంది. 100% వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రోడ్లన్నీ 40 అడుగులవే అభివృద్ధి చేస్తున్నారు. గిరిధారి నిర్మాణాలో స్థలం కొనుక్కుంటే మీరు ఓ బ్యూటిఫుల్ విల్లాను హ్యాపీ హ్యాపీగా కట్టుకోవచ్చు. డిటీసీపీ అనుమతి పొందిన దాదాపు 21 ఎకరాల గ్రీన్ కౌంటీలో వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్లాట్లను డిజైన్ చేశారు. 170 గజాలు, 200 గజాలు, 300 గజాల ప్లాట్లను ఇందులో అందజేస్తున్నారు. ఇందులో ఇల్లు కట్టుకుని నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టులో 40 అడుగుల వెడల్పు గల బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తారు. అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ రీక్రియేషనల్ పార్క్, ఇలా చెప్పుకుంటూ పోతే బయర్లకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని సంస్థ డెవలప్ చేస్తోంది. జైరాబాద్ లో ఎందుకు చూసి చేసుకున్నామంటే ఆల్రెడీ నీమ్స్ పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది, అక్కడ మెడికల్ హబ్గా మారబోతుంది, ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది, ఆల్రెడీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఉన్నది అక్కడ. వికారాబాద్ విషయానికి వచ్చేస్తే జిల్లా హెడ్ క్వార్టర్ మంచి వాతావరణం, అక్కడ లాటరేట్ స్టోన్ కానీ, వాటర్ కానీ, మెడికేషన్ ప్లాంట్స్ కానీ, ఆ గాలి, ఆ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అదేవిధంగా మంచి అప్రిషియేషన్ కూడా ఉంటుంది, కాబట్టి వికారాబాద్ ప్రాజెక్ట్ కూడా మేము సూచి చేసుకున్నాం. అక్కడ హైదరాబాద్ లో ఒక బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రాజెక్టే గిరిధారి వేదాంత. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో కొత్తూరు బాలానగర్లోని రాయకల్ టోల్ ప్లాజా చేరువలో ప్రారంభించింది. ఇందులో దాదాపు 210 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో ఫ్లాట్ సుమారు 165 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనేవారికి సంపూర్ణ భద్రత లభిస్తుంది. డిటీసీపీ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును అతి సుందరంగా ముస్తాబు చేసింది. ఎవెన్యూ ప్లాంటేషన్, డిజైనర్ పేవ్మెంట్స్, చిల్డ్రన్ పార్క్ వంటివి డెవలప్ చేస్తారు.